పట్టాలకి ఇస్తామని కూడా మీకు చెప్తా ఉన్నాం. ఎవరికైనా పట్టాలు ఉంటే పొజిషన్ సర్టిఫికేట్ మీరు అప్లై చేస్తే ఇమ్మీడియట్ గా పొజిషన్ సర్టిఫికేట్ కూడా మీకు వస్తుంది. మళ్ళా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ చేస్తూ మీకు ఒక్కటి చెప్తా ఉన్నాను చివరిగా, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు, మా అక్క చెల్లెమ్మలు బాగుండాల, మా అవ్వలు బాగుండాల, తాతళ్ళు బాగుండాల. ఏమవ్వలు తాతలు, తెల్లవారుజామున కోడి గోటి ముందే మీకు పెన్షన్ వస్తుందే లేదా? పోసిన అవసరం లేదు తల్లి, మీ ఇంటికే లేచన్ వస్తుంది, తూకాలు కూడా ఆడేస్తాడు. 1% కూడా తూకాల్లో వారా లేకుండా యా తలకాయ నొప్పి లేకుండా మీ ఇంటికి వరకే వస్తా ఉండే. అంటే మీరు అక్కడికి వెళ్లి సరుకు తెచ్చుకుని మీ టైం అంతా వేసేదండి, మేమే మీ ఇంటి దగ్గరకు వస్తామని మరి అంత ప్రేమ చూపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇల్లు ఇచ్చేయి అన్నా, నువ్వు ఇల్లు ఇచ్చినా బాగుంది, ఇన్ని పథకాలు ఇచ్చినా బాగుంది, వెళ్తుంది మరి ఏమన్నారు ఇంటర్వ్యూ చూస్తే బాగుంటుందని ఖచ్చితంగా అడుగుతాడు. అన్నా ఏం చేస్తే బాగుంటుంది చివరి గారి, నేనైతే చెప్పాలనుకున్నాను నిజంగా చెప్పండి, మీకు ఆశ ఎక్కువ కాదు తల్లి, మీరన్నీ మేము చేతులతో నోట్లో పెట్టుకుని తింటా మొగోళ్ళు, ఇంటికి మీ అకౌంట్లో చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరే అధికారులు, మేమే మొగోళ్ళంతా వేస్టుకారులు. ఏం చెప్పున్నా తల్లికి ఏమన్నా నోటిస్తావా అంటే అట్లా పోయి వేసుకొస్తారా అని చెప్పాలి. మీ పర్మిషన్ లేదు, ఏం జరగట్లేదు, అది కూడా ఇక్కడ ఎన్నాళ్ళు లేకుండా చేస్తాడేమో మా మొగోళ్ళు చెప్పిన దేవుని పేరు. ఏమేం పరిస్థితో ఏం పెద్ద మీకేం సంతోషమో అదే బిల్లింగ్ జలగాటమో పిల్లలకు ప్రాణ సంఘటన అన్నట్లు మా మొగోళ్ళ పరిస్థితి అట్లా అయిపోయింది. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి అన్న పొద్దున్న లేచినప్పటి నుంచి అక్క చెల్లెమ్మలంటా ఉన్నా చూడు లాస్ట్ కి అన్నదమ్ములంత దూరం అవుతారంటే అట్లేముండదన్న. ఇప్పుడు అంతా బీక మలిగేస్తే మొత్తం బీకమంతా మరి మనం ఎంత మాత్రమో మన పెళ్ళవాళ్ళ మాటలు ఎన్నుకోకుండా ఉన్నాము. ఎవడో ఎవడో ఇద్దరు ఉంటాడు ఎన్నుకోకున్నాడు, దాదాపుగా 99.9% ఇనేవాళ్ళే ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళకి పెద్ద పీట వెళ్ళని గట్టి మాట్లాడిన వ్యక్తి అక్క చెల్లెమ్మలకి ఆశ ఎక్కువ, అదొకటి తీర్చుకొని చెప్పాలనుకున్నాను, ఖచ్చితంగా చెప్తాను. అలా ఇన్నిచ్చినావు, ఇల్లిచ్చినావు, అన్ని ఇచ్చినావు, ఫ్యాన్లు ఖచ్చితంగా ఇయ్యాలి, లేకపోతే ఉడికి తట్టుకోలేరు మా అక్క చెల్లెమ్మలు ఎన్నకాలం వస్తాయని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా 10 కాలాల పాటు ఉండాలా, ఆయన ఉన్నంత వరకు కూడా ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలా, ఏం వెనక మీ చేతులు లేవా? ఇటువంటి కుళ్ళు కుళ్ళు రాజకీయాలు చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడిని మనం నమ్మకూడదని కూడా మీకు గట్టిగా చెప్తా ఉన్నాను. మీకు ఒక్కటి చెప్తాదలి, ఈరోజు అందరూ కూడా రోడ్డు గమనించాలి, ఈ చంద్రబాబు నాయుడికి ఇది ఈ ఇంటి నమూనా తయారు చేసేటప్పుడు ఎలా కట్టిద్దామని చెప్పేసి చెప్పినప్పుడు ఈ డిజైన్ అంతా ఒకసారి ముఖ్యమంత్రి గారికి చూపిస్తే లోపల అంటే గోడ కాకుండా గోడలు కాకుండా లోపల ఇంటి స్థలం ఎంత ఉంది చెప్పేసి అంటే గోడలను తీసేసి గోడలు కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా చూసి దీన్ని మార్చండి, మనం ఏదో ఒక అగ్గిపెట్ట లాంటి ఇల్లు కాకుండా మంచిది ఇవ్వాలి, అందులో ఒక బెడ్రూమ్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, పైన సింటెక్స్ ఉండాలి, తర్వాత కిటికీలు ఉండాలి, ట్యూబ్లైట్లు ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండేటట్టు రెడీ చేయండి. ఇంటి ముందు వసారా ఉండాలి, కొంచెం వరండా లాగా ఉండాలి కూర్చోడానికి, సాయంత్రం బయట వచ్చి కూర్చొని అమ్మలక్కలతో మాట్లాడడానికి లేదంటే ఈయన సిగరెట్ బీడీ తాకుండా బయట కూర్చోవడానికి స్థలం కూడా ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆలోచించి పెట్టడం జరిగింది. దాదాపు ట్యూబ్లైట్లు కిటికీలు అవన్నీ కూడా గవర్నమెంటే ఇస్తూ ఉంది. ఇది కాకుండా ఇంకా చెప్పారు మంచము బెడ్ తబేలాలు కూడా కావాలంటే అవి కూడా ఇస్తామని చెప్పేసి నేను కూడా గవర్నమెంట్ కి చెప్తాను సార్ మాకు అవి కూడా ఇప్పించే ఏర్పాటు చేయండి అని చెప్పేసి. దీంట్లో ఇది ఎంత అవుతుందో మీకు తెలిసి ఇక్కడ ఎంత అవుతుంది స్థలము, ఎంత స్థలముతో ఒక సెంటుకు రేట్ ఎంత నీటి
వసతికి పైప్ లైన్లు వేయడానికి లేదంటే కరెంటు లైన్లు వేయడానికి దానికి మొక్కలు కూడా నాటారు. మీరు చూసారా లేదో కొన్ని మొక్కలు కూడా నాటి భవిష్యత్తులో నిన్ననే మాట్లాడుతూ సీఎం గారు ఏం చెప్పారంటే రోడ్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా ఎలా ఉండాలంటే ఏదో సిమెంట్ రోడ్లు వేసేసి సైడ్ మరి దిగలేకుండా కారు ఇది ఒక దాదాపుగా 355,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఇవ్వాలండి. సో 1.5 సెంట్ అంటే ఇంకా ఎక్కువ దాదాపుగా 380,000 రూపాయలు ఖర్చుతో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఏదైనా సమస్య వచ్చిందంటే మా కౌన్సిలర్ ఆఫీసులోనో లేదంటే ఎంపీడీఓ ఆఫీసులోనో ఏదో పేపర్ వెళ్లి ఇచ్చేవారు. పేపర్ వెళ్లి ఇస్తే ఎప్పుడు పరిష్కారం చేస్తాము, చేసిన తర్వాత మీకు చెప్తామా లేదా అన్నది ఉండేదా? ఎక్కడో పడేసేవాడు. ఇప్పుడు అలా కాకుండా అక్కడ రాశారు చూడండి, ఇచ్చినటువంటి మొదటి రోజు ఏ ఆఫీసర్ ఏం చెయ్యాలి, ఒకవేళ అతను చెయ్యకపోతే అతని పై అధికారికి ఎవరు, ఆ పై అధికారి ఎవరు, ఎన్ని రోజులలో చేస్తారు, చెయ్యకపోతే అక్కడ ఒక నంబర్ కూడా పెద్దది ఫోన్ నంబర్ ఫోన్ బొమ్మ పెట్టి ఒక బొమ్మ పెట్టాను చూడండి. అంటే ప్రతి ఆఫీసర్ కి మీకు అప్లికేషన్ ఇచ్చినటువంటి 24 గంటల లోపు మీరు చేయాల్సినటువంటి పని ఇది, మీరు ఖచ్చితంగా చేయాలి. ఎన్ని పరిస్థితులలో దాన్ని పక్కన పడేయడానికి కానీ లేదంటే చేయకుండా ఉండడానికి కానీ లేదంటే చేయకుండా చేసినామని చెప్పేసి దొంగ రిపోర్ట్లు ఇవ్వడానికి కానీ లేదు. ఏదైనా సమస్య ఉంటే 7 రోజుల నుండి 30 రోజుల లోపు, వారం రోజుల నుండి 4 రోజుల లోపు ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కారం చేసి తర్వాత పరిష్కారం చేశామని చెప్పేసి చెప్పడమే కాకుండా నేను కూడా ఫోన్ చేస్తాను మీకు. జిల్లా స్థాయిలో నా దగ్గర కూడా ఒక టీం పెట్టుకుని ఏమా మీరు పలానా సమస్య ఇచ్చారు అది పరిష్కారం అయ్యిందా లేదా, మా వాళ్ళు కరెక్ట్ గా చేశారా లేదా, అధికారులు ఇంకా ఏమన్నా తప్పుగా చేశారా అని చెప్పేసి కూడా కనుక్కునే వ్యవస్థని కూడా పెట్టడం జరిగింది. అక్కడ నంబర్ పెద్ద అక్షరాలతో రాశాం చూడండి, 1902-1902. అలాగే ఇంకా భారత్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీకు అర్హత ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఏది లేదు, ఖచ్చితంగా అందరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి కమిటీలు కానీ లేదంటే ఇంకొకరు కానీ రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్హత ఉంది రావాలి అంటే ఖచ్చితంగా ఇస్తాము. ఎవరైనా అట్లా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మీరు అప్లికేషన్ పెట్టండి, లేదంటే ఆల్రెడీ పెట్టి ఉంటే 90 రోజుల్లోపే వస్తుంది. వచ్చి మా నిద్ర ఎందుకు పాడు చేస్తున్నాం అని చెప్పేసి కూడా కొందరు పెడుతూ ఉన్నారు. నన్ను కొంత నిదానంగా వెళ్తాము, 6 వెళ్తాము, 6:30 వెళ్తాము అని చెప్పేసి చెప్తున్నాం. అయినా కూడా వదలట్లేదు, ఇంటికి వెళ్లేసి తలుపు తట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అలాగే ఇదే విధంగా 1వ తారీఖు నుండి రేషన్ కూడా, రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో బియ్యం కానీ లేదంటే మిగతా వస్తువులు కానీ అవి కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు. అలాగే ఇప్పుడు నేను ఒక జస్ట్ ఇప్పుడే చూశాను ఇందులో పట్టాలు, 49వ పట్ట. పర్వీన్ బాను ఉన్నారా ఇక్కడ? పర్వీన్ బాను గారు ఉన్నారా? ఉన్నారమ్మా తల్లి. పర్వీన్ బాను గారు బీసీఈ. కట్టుకుంటారా? ఇది మీరే కట్టుకుంటారా లేదంటే కట్టి ఇవ్వమంటారా? కట్టి ఇవ్వాలా? సరే, అది అదే అడుగుతారు మిమ్మల్ని. ఒక ఫామ్ ఇస్తాం, తర్వాత మీరు కట్టుకుంటారా లేదంటే గవర్నమెంటే కట్టి ఇవ్వాలన్నది కూడా మీకే అడుగుతాం. ఎన్నికల మీద ఫ్లాట్.
ఇప్పుడు ఏం చేయాలి?